ദ ലാർഡ്സ് ത്രോൺ, ഫാമിലി പ്രെയർ ഹൗസ്, അനുദിനം ജീവാഹാരം. അംശം: ലവദോകിയ സംഘം, 5వ ഭാഗം. ദേവുഡു പ്രേമിച്ചിന വാർനി ഗദ്ദിസ്താടു, ശിക്ഷിസ്താടു. ക്രീസ്തുവാരു ലവദോകിയ അനേ സംഘംതോ പ്രകടന ഗ്രന്ഥമോ 3వ അധ്യായമോ 14 నుండి 22 వచనాల్లో మాట్లాడుతున్నాడని, ఈ సంఘం కలిగి ఉన్న ధన సంపదని బట్టి నులివెచ్చని జీవితం జీవిస్తుందని, నిజానికి ఈ సంఘం ఏమి కలిగి ఉండాలని క్రీస్తు వారు కోరుకుంటున్నారో ఆ విషయాలను వివరంగా తెలియజేస్తున్నాడని నేర్చుకున్నాం. అయితే 19వ వచనంలో, నేను ప్రేమించిన వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము అని క్రీస్తు వారు మరొక అవకాశం ఈ సంఘానికి ఇస్తున్నారు. ఈ వచనంలోని క్రీస్తువారి మాటలను మనం గమనించినట్లయితే ఆయనకు ఈ సంఘం పట్ల, ఇలాంటి లక్షణాలు ఉన్న సంఘాల పట్ల ఎంత ప్రేమ, సహనము, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో అని అర్థమవుతుంది. ఈ లవదోకియ సంఘము క్రీస్తువారి చిత్త ప్రకారం జీవించనప్పటికీ, ఆయన ప్రణాళికకు ఎంతో దూరంగా జీవిస్తున్నప్పటికీ, క్రీస్తువారు మాత్రం ఈ సంఘాన్ని దూరం పెట్టాలని అనుకోవట్లేదు, విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. అయితే దానికి బుద్ధి చెబుతూ గద్దిస్తూ మరొక అవకాశం ఇస్తున్నారు. అదే ఈ వచనంలో మాట్లాడుతున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనకే నిన్ను గద్దిస్తున్నాను. ఒకవేళ నేను నిన్ను విడిచిపెడితే నాశనానికి వెళతావు. కాబట్టే నిన్ను శిక్షించైనా సరే సరి అయిన మార్గంలో నడిపించి నశించిపోకుండా తప్పించాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలను నీకు చెబుతున్నాను, నా మాటలు ఎందు ఆసక్తి కలిగి వినడానికి ప్రయత్నం చేయి, తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, సత్యమును గ్రహించి తప్పును తెలుసుకుని మారు మనసు పొందుమని నీకు బుద్ధి చెబుతున్నాను అని క్రీస్తు వారు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలలో, కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాని ఈ మాటలు చాలా మందికి సరిగా అర్థం కావు. దేవుడు ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని లేదా ఒక సంఘాన్ని లేదా ఒక దేశాన్ని ఒక కఠినమైన పరిస్థితి గుండా తీసుకెళ్తున్నప్పుడు, బాధను, శ్రమలను అనుమతించినప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయా అని ఆసక్తి కలిగి ఆలోచన చేయడానికి ఇష్టపడరు. అయితే ఆ పరిస్థితులలో నుండి తమ సొంత శక్తిని ఉపయోగించి బయటకు రావాలని లేదా ఆ సమస్యను అధిగమించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది అసాధ్యమని వారు తెలుసుకోలేరు. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారు చేసిన తప్పులకు ప్రతిఫలంగా వారిని దేవుడే శిక్షిస్తున్నాడని, వాటి ద్వారానైనా వారు మారు మనసు పొంది దేవుని మీద ఆధారపడి జీవిస్తారని దేవుడు కోరుకుంటున్నాడు. తప్పు తెలుసుకుని మారు మనసు పొందే వరకు ఆయన వాటిని తీసివేయడు. కాబట్టి ఆ సమస్యల నుండి బయటకు రావడం ఎవరి వలన కాదు. ఈ శిక్ష ఎవరి కొరకు? మన మేలు కొరకే కదా. ఆయన గద్దిస్తున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడనేగా అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తువారు ఈ లవదోకియ సంఘంతో మాత్రమే కాదు గాని నీతో నాతో కూడా ఏం చెబుతున్నాడో ఆసక్తి కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గద్దింపును, ఆయన శిక్షను తృణీకరింపకుండా సత్యమును గ్రహించి మారు మనసు పొంది క్రీస్తువారి చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేద్దాం. ఆయనకు మహిమను తెద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.